దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 10వ వచనము. నేను మిమ్మును దర్శింతును. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. అగ్నిజ్వాల వంటి కన్నులు కలవాడును, అపరంజిని పోలిన పాదములు కలవాడును, ధవళ వర్ణ వస్త్రములు ధరించిన వాడును, ఉరుము వంటి స్వరము కలిగిన వాడును, కోటి సూర్యుల తేజస్సు కంటే అధికమైన మహామహిమ ప్రభావములు కలిగిన వాడును, ఆకాశ మహాకాశములు పట్టజాలని గొప్ప దేవుడును, అత్యున్నతమైన సింహాసనముపై ఆసీనుడై ఉన్న సైన్యములకు అధిపతి అయిన దేవాది దేవుడైన మన యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన మహోన్నతుడైనను తన ప్రజలను దర్శించి వారున్న చీకటిలో నుంచి వారిని విడిపించి వారికి జీవపు వెలుగును దయచేసి వారి భయములన్నీయు వారి కలవరములన్నీయు తొలగించి వారికి సమాధానమును దయచేసి వారికున్న దుఃఖ దినములను సమాప్తపరచి వారి నోటి నిండా వారికి నవ్వును కలుగజేసి వారి జీవితమంతా శుభప్రదముగా నడిపిస్తారు. ఆయన మనలను దర్శించునట్లు ఆయన దృష్టికి దీనులుగాను విధేయులుగాను ఆయనకు ఇష్టులుగా ప్రవర్తించుచు ఎల్లప్పుడూ ఆయనను స్తుతించి స్తోత్రించి ఆయనను ఘనపరచాలి. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీరు మహోన్నతుడైనను మమ్మను దర్శిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. మీకు మా కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మీ చిత్తానుసారముగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.